కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి మళ్ళా సుద్దులు చెప్తున్నారు, చర్చలే పరిష్కారము అంటున్నారు. రైతాంగం ఆందోళన చేయడం కాదు, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి అని హితవు పలుకుతున్నారు. అక్కడితో ఆగలేదు, రాజకీయం చేయొద్దు అంటున్నారు. రైతుల దృక్పథంతో చర్చిస్తే పరిష్కారం అవుతుంది అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నారు? రైతుల ఆందోళన 32 రోజులు దాటింది, 34 మంది రైతులు చనిపోయారు ఇప్పటికే. ఒక అడ్వకేట్ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అయినా శుద్ధులు చెప్పడమే తప్ప అసలు విషయాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు. రైతులకు శుద్ధులు చెప్తే కడుపు నిండుద్దా? శుద్ధులు చెప్పడం కాదు కదా, సమస్యను పరిష్కారం చేయాలి. కొంతమంది అడగవచ్చు, అదేంటండి చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందాం అంటున్నారు కదా, రాజకీయం చేయొద్దు అంటున్నారు కదా, రైతు దృక్పథంతో చర్చలు జరపాలంటున్నారు కదా, ఇవి మంచి విషయాలే కదా అని ఎవరైనా అనొచ్చు. శుద్ధులు మంచి విషయాలే చెప్తారు, చెడు విషయాలు ఎవరు శుద్ధులు అన్నారు. శుద్ధులు చెప్తున్నారంటేనే మంచి విషయాలే చెప్తున్నారు, కానీ మంచి ఉద్దేశం లేదు అని అర్థం. మరి మంచి ఉద్దేశం లేదు అని ఎందుకు అంటున్నాం? మంచి ఉద్దేశం లేదు అనడానికి మంత్రుల మీద మనమేమీ కోపంతో కాదు, అనుభవంతో చెప్తున్నాం ఈ విషయం. ఏమిటా అనుభవం? కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసేటువంటి 3 చట్టాలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మనం మాట్లాడుకుంటున్నాం. 3 వ్యవసాయ చట్టాలే కాదు, విద్యుత్ సవరణ చట్టం కూడా ప్రతిపాదించింది. ఈ అనుభవం ప్రాతిపదికగా మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి అంశం ఏమిటి? చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అంటున్నారు కేంద్ర మంత్రి. నిజమే, రైతులు వేస్తున్న ప్రశ్న కూడా అదే. చర్చలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా 3 వ్యవసాయ చట్టాలు రూపొందించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? రైతుల ప్రతినిధులతో కనీసం చర్చించేందుకు సిద్ధపడ్డారా? సంప్రదించడానికి సిద్ధపడ్డారా? లేదే. పోని రైతుల ప్రతినిధులతో చర్చించలేదు. కనీసం చట్టసభలు, పార్లమెంటులో అత్యున్నత స్థాయి చట్టసభలు, పార్లమెంటులో చర్చకైనా అవకాశం ఇచ్చారా? అది కూడా లేదే. అంతేకాదు, పోని కనీసం మెజారిటీ ఆమోదం తీసుకున్నారా? రాజ్యసభలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మెజారిటీ లేదు. ఓటింగ్కు పెడితే మెజారిటీ రాదు, ఓడిపోతుంది. ఇవి చట్టరూపం దాల్చవు. కాబట్టి మోజువాణి ఓటుతో మెజారిటీ లేకున్నా ఉన్నదని చెప్పేసి బుల్డోజ్ చేసి వాటికి చట్టరూపం ఇచ్చేశారు. ఇక్కడ సంప్రదింపులకు, చర్చలకు ఏమాత్రం సిద్ధపడకుండా ఏకపక్ష ధోరణులు ప్రదర్శించింది ఎవరు? రైతులు కాదు కదా, పాలకులే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. అందుకే అంటున్నా, ఏకపక్షంగా వ్యవహరించింది కేంద్రం, చర్చలను ఖాతరు చేయంది కేంద్రం, సంప్రదింపులకు సిద్ధపడంది కేంద్రం, కనీసం చట్టసభల్లో చర్చకు కూడా సిద్ధపడంది కేంద్రం. ఆ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కైలాష్ చౌదరి గారు ఇప్పుడు రైతులకు శుద్ధులు చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? 32 రోజుల ఆందోళన తర్వాత మళ్ళీ శుద్ధులు చెప్తున్నారు. 32 రోజుల ఆందోళన ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వం వీళ్లతో సంప్రదించకుండా చట్టాలు చేస్తే ఆ చట్టాలు ఉపసంహరించుకోండి, మేము ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాం అందుకోసమని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తమ హక్కును ఉపయోగించుకొని ఢిల్లీకి చేరుకునే ప్రయత్నం చేశారు రైతులు. ఒక మైదానంలో కూర్చొని ధర్నా చేస్తామన్నారు రైతులు. కానీ
ఢిల్లీలో అడుగు పెట్టనిచ్చేది లేదు అని అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది కేంద్రం. ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులను అడ్డుకున్నది కేంద్రం. ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతుల మీద లాఠీ ఝుల్పించింది కేంద్రం. నీటి ఫిరంగులు ప్రయోగించింది కేంద్రం. ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక రోడ్డు మీదనే బైఠాయించి రోడ్డు మీదనే ఆందోళనకు సిద్ధపడ్డారు రైతులు. రోడ్డు మీదనే తింటూ రోడ్డు మీదనే పడుకుంటూ 32 రోజులుగా గడుపుతున్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చర్చల పాట పాడుతోంది. అందుకే అన్నాను శుద్ధులు చెప్తున్నది కేంద్రం అని. చర్చలు ఒక భాగం. రెండో మాట ఏమన్నారు కైలాస్ చౌదరి గారు? రాజకీయం చేయొద్దు అన్నారు. అసలు రైతులు చెప్తున్నది కూడా అదే కదా. మేము రైతులం వస్తున్నాం, మా సమస్యలు వినండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని రైతులు అడుగుతూ ఉంటే రాజకీయం చేసింది ఎవరు? రాజకీయం చేయకండి అని రైతులు కదా అడుగుతున్నారు. మరి రాజకీయం చేసింది ఎవరు? అసలు ఢిల్లీ సరిహద్దుల్లో అడ్డుకున్న తర్వాత కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ముందు వీళ్ళు అసలు రైతులే కాదు అని చెప్పేసి నిందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కేవలం పంజాబీలు ఇది దేశమంతా ఉన్న సమస్య కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. అనేక రాష్ట్రాల నుంచి రైతులు అక్కడికి చేరుకున్నారనే విషయం తేలిన తర్వాత కాదు కాదు అసలు వీళ్ళు ఖలిస్తానీయులు, ఉగ్రవాదులు, దేశద్రోహులు అని నిందలు వేయడం మొదలుపెట్టారు. ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? రైతులను రైతులుగా చూడకుండా, ఏ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు వచ్చారో దాన్ని గురించి మాట్లాడకుండా వాళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరించింది ఎవరు? ఖలిస్తానీయులుగా నిందలు వేసింది ఎవరు? దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నది ఎవరు? రాజకీయం చేస్తున్నది ఎవరు? కేంద్ర పాలకులు కాదా? బీజేపీ నాయకులు కాదా? అదే రైతులు అడుగుతున్నారు. నిజమే, మేము అదే అడుగుతున్నాం. వీటిని రాజకీయం చేయకండి, రైతులుగా చూడండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని మేము అడుగుతున్నామంటున్నారు. ఇకనైనా రైతులను రైతులుగా చూసి రైతు సమస్యల మీద మాట్లాడడం మొదలు పెడతారేమో అనుకుంటే కాదు, కాంగ్రెస్ నాయకులకు సవాళ్లు విసరడం మొదలుపెట్టారు. మీరు రైతులను రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చగొడితేనే రైతులు ఇక్కడికి వచ్చి చేరారు ధర్నాకు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్కి అంత సీన్ ఉందా? కాంగ్రెస్ అంత రైతు ప్రయోజనాల కోసం మాట్లాడేంత నిజాయితీ ఉందా కాంగ్రెస్కు? దేశంలో రైతుల సమస్యల మీద కాంగ్రెస్ పోరాడిన చరిత్ర ఉందా ఎప్పుడన్నా? కార్మికుల సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, సాధారణ ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ ఏనాడైనా కొట్లాడిందా? తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిజాయితీగా వ్యవహరించిందా? ఈ విషయాలు తెలియంది ఎవరికి? అయినా ఇప్పుడేదో రైతుల తరఫున కాంగ్రెస్ కొట్లాడుతున్నట్టు, కాంగ్రెస్ రెచ్చగొడితే రైతులందరూ వస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. అంటే అర్థం ఏమిటి? రాజకీయం చేయడమే కదా. అది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం తామేం రావట్లేదు, కాంగ్రెస్ రెచ్చగొడితే వస్తున్నారని చెప్పడమే కదా. దీన్ని రాజకీయం చేయడం కాకపోతే మరేమంటాం? పైగా ఏమంటున్నారు, ఇది కాంగ్రెస్కు బీజేపీకి మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఇదే అడుగుతున్నారు, ఇది కాంగ్రెస్ బీజేపీల సమస్య కాదు, ఇది రైతుల సమస్య, రైతుల సమస్య మీద మాట్లాడండి, ఇది రైతులు అడుగుతున్నది. మరి కాంగ్రెస్కి ఏ రోజు రైతుల కోసం కొట్లాడిన చరిత్ర లేదు అని భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు కదా. అందుకని కేంద్ర బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ కాంగ్రెస్ రెచ్చగొడితే రైతులు వస్తున్నారు అంటే ఎవరు నమ్మట్లేరు. కాబట్టి ఇక మాట మార్చారు, కమ్యూనిస్టులు రెచ్చగొడుతున్నారు అని చెప్పడం మొదలుపెట్టారు. ఎస్, కమ్యూనిస్టులు రెచ్చగొడుతున్నారు అని అంటే జనం నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్నటువంటి రాజకీయ శక్తి ఈ దేశంలో ఏదైనా ఉన్నది ఏంటంటే అది ఎర్రజెండా ఉంది, అది కమ్యూనిస్టులు. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టులు రెచ్చగొడితే వీళ్ళు వస్తున్నారు అని అంటే జనం నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్టుల మీద తోసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పనికి ఎవరు ఒడిగట్టారు? సాక్షాత్తు ప్రధానమంత్రి. ఏమంటున్నాడు ఆయన?
కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నటువంటి కేరళలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ సొసైటీలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తున్నాడు. మరో బీజేపీ నేత విలేకరుల సమావేశం పెట్టి కేరళలో, బెంగాల్లో, త్రిపురలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేరళలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ సొసైటీలు ఎందుకు లేవు అని మాట్లాడుతున్నారు అని అంటే, ప్రధానమంత్రి స్థాయిలో కూడా కేరళలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదనుకోవాలా? లేకపోతే అన్నీ తెలిసి కూడా ఆ స్థాయిలో ఉండి కూడా ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చి ఇంత చవకబారు ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలా? ఏమనుకోవాలి? కేరళలో రైస్ కానీ పప్పుధాన్యాలు కానీ 12% కూడా పండట్లేవు అనే విషయం దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. ప్రధానమంత్రికి తెలియదా? ప్రధానమంత్రికి తెలియదనుకుందాం, ప్రధానమంత్రి సలహాదారులకు తెలియదా? వ్యవసాయ శాఖకు తెలియదా? 12% కూడా అక్కడ రైసు పప్పుధాన్యాలు పండవు, అన్నీ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటారు వాళ్ళు. కేరళలో మిగతా పంటలన్నీ వ్యాపార పంటలు, రబ్బరు, టీ తోటలు, పండ్ల తోటలు, లేకపోతే యాలకులు, లవంగాలు, స్పైసెస్, మొత్తం వ్యాపార పంటలు కేరళలో. ఈ మాత్రం తెలియకుండా ఉన్నాడా మన ప్రధానమంత్రి అని జనం నవ్విపోతారనే స్పృహలో కూడా లేకుండా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి. 12% కూడా ఉత్పత్తి కానటువంటి రైసు పప్పుధాన్యాలను మార్కెటింగ్ సొసైటీలు పెడితే మార్కెట్లకు పోయి అమ్ముకునేంత సీన్ ఉండదు కదా. అయినా రైస్ను అక్కడ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. ఎంత ఇస్తున్నదో తెలుసా? దేశంలోనే కేరళ ప్రభుత్వం ఇస్తున్నంతగా మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఎంత? 1,886 రూపాయలు. కానీ కేరళ ప్రభుత్వం ఇస్తున్నది ఎంతో తెలుసా? 2,640 రూపాయలు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. కేరళ ప్రభుత్వం 2,600 రూపాయలకు పైన ఎందుకు ఇస్తున్నది మద్దతు ధర? స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఉత్పత్తి ఖర్చుల మీద 50% కలిపి ధర నిర్ణయించాలి అని స్వామినాథన్ కమిషన్ చెప్పింది. ఆ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం చూస్తే 2,640 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఇస్తోంది కేరళ వామపక్ష ప్రభుత్వం. అంటే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు జరుపుతున్న రాష్ట్రం ఈరోజు కేరళ వామపక్ష ప్రభుత్వం మాత్రమే. అవి ఎందుకు అమలు జరపట్లేవు? సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు వందలాది సభల్లో చెప్పాడు ప్రధానమంత్రి. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ రోజు స్వామినాథన్ కమిటీ సిఫారసులను నేను అమలు జరుపుతాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఊసెత్తట్లేడు. కానీ కేరళ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు జరుపుతోంది. ఇప్పుడు పైగా ఇప్పుడు మెజారిటీ పంటలు వ్యాపార పంటలు, హార్టికల్చరల్ క్రాప్స్. ఈ హార్టికల్చరల్ క్రాప్స్ అన్నిటికి కూడా తగిన ధర నిర్ణయించడానికి, రైతులకు తగిన ధర అందడానికి చట్టబద్ధంగా జోక్యం చేసుకుంటున్నాయి హార్టికల్చరల్ బోర్డ్స్. అక్కడ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నది. పండ్లు కూడా ప్రభుత్వం కొంటున్నది, స్పైసెస్ ప్రభుత్వం కొంటున్నది. ఇది కేరళ చేస్తున్నటువంటి పని. అంతేకాదు, కేరళలో సహకార రంగం బలంగా ఉంది. ఒకవైపు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తోంది, మరొకవైపు సహకార రంగం జోక్యం చేసుకుంటున్నది, ఇంకొక వైపు హార్టికల్చరల్ బోర్డులు జోక్యం చేసుకుంటున్నాయి, ఇంకోవైపు స్థానిక ప్రభుత్వాలు ప్రత్యక్షంగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇన్ని రకాలుగా రైతులకు అండగా నిలబడుతున్నది ప్రభుత్వం కేరళలో. ఒక్క మాటలో చెప్పాలంటే కేరళలో వ్యవసాయ రంగంలో అక్కడ వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను చూపిస్తోంది. దేశానికి ఒక దిక్సూచిగా ఈరోజు వెలుగొందుతున్నది. అవి చూసైనా మోడీ కేంద్రంలో గుణపాఠం నేర్చుకుంటాడేమో అనుకుంటే అసలు ఏమీ తెలియనట్టు అడ్డదారులు తొక్కి అబద్ధాలు మాట్లాడుతుంటే
ప్రధానమంత్రికి తెలియగా మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలిసి ఆ స్థాయిలో ఉండి కూడా బుకాయిస్తున్నాడా అనేటువంటి సందేహాలకు ఆయనే అవకాశం ఇస్తున్నాడు. బరువు కోల్పోతున్నది ఆయనే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ ఒక భాగం. అందుకే అడుగుతున్నారు రైతులు, వీటిని రాజకీయం చేయడం అంటారా మరేమంటారు? అందుకే అడుగుతున్నారు రైతులు, రాజకీయం చేయకండి, మా సమస్యలు పరిష్కరించండి అంటున్నారు. కానీ కైలాష్ చౌదరి గారు కేంద్ర మంత్రి, రాజకీయం చేయొద్దు అని చెప్పేసి శుద్ధులు చెప్తున్నారు రైతులు. పాపం రైతులు పొద్దున్న లేస్తే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు చేయాలి? ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక మూడో మాట ఏమిటి? రైతు దృక్పథంతో చర్చలు జరిపితే పరిష్కారం అవుతాయి అని అంటున్నారు. రైతు దృక్పథాన్ని విస్మరించి కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. రైతులు అదే అడుగుతున్నారు, రైతుల దృక్పథంతో చూడండి, అంబానీ కళ్ళతో చూడకండి, అదానీ కళ్ళతో చూడకండి, పారిశ్రామికవేత్తల కళ్ళతో చూడకండి, బడాబాబుల కోసం చట్టాలు చేయకండి, రైతుల వైపు చూడండి, రైతు దృష్టితో చూడండి, రైతు సమస్యలను పరిష్కరించండి అని రైతులు అడుగుతున్నారు. కానీ కేంద్రం చేసిన పని ఏమిటి? రైతులకు విశ్వాసం కల్పించడం కాదు కేంద్ర ప్రభుత్వం చేసింది, బడాబాబులకు లాభాలు గ్యారంటీ చేసింది. రైతులకు భరోసా ఇవ్వడం కాదు కేంద్రం చేసింది, బడాబాబులు లాభాలు గడించడానికి అవసరమైనటువంటి చట్టాలు చేసి భరోసా ఇచ్చింది అంబానీలకు అదానీలకు. రైతులకు హక్కులు కల్పించడం కాదు కేంద్రం చేసింది, రైతుల హక్కులు హరించి కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా చేసి బడాబాబులకు మరింత గ్యారంటీ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. రైతుల దృక్పథం పక్కన పెట్టి కార్పొరేట్ దృక్పథంతో వ్యవహరిస్తున్నది ఇప్పుడు ఎవరు? రైతులు అడుగుతున్నది అదే, కార్పొరేట్ భజన మానండి, బడా పారిశ్రామికవేత్తల సేవల్లో తరించకండి, మీకు ఓటేసినటువంటి రైతుల గురించి కొంచెం ఆలోచించండి, దేశానికి అన్నం పెడుతున్న రైతుల గురించి కొంచెం ఆలోచించండి అని అంటున్నారు. తప్ప, రైతులు చెప్తున్నది తప్ప, రైతులు అడుగుతున్నది న్యాయం కాదా? అందుకే రైతులు అంటున్నారు, మీరెవరినీ సంప్రదించకుండా చర్చలు జరపకుండా ఏకపక్షంగా చేసినటువంటి చట్టాలను రద్దు చేయండి అంటున్నారు. చర్చలు అంటున్నారు, చర్చలు జరగాల్సిందే, చర్చలు దేనికోసం? మీరు చేసినటువంటి ఏకపక్షంగా చేసినటువంటి చట్టాలను సమర్థించుకోవడం కోసం చర్చలా? లేకపోతే మీరు ఏకపక్షంగా చేసిన చట్టాల స్థానంలో సంప్రదింపుల ఆధారంగా అంగీకృతమైనటువంటి అంశాల మీద కొత్త చట్టాలు తేవడానికి చర్చలు దేనికోసం? ఇది ఈరోజు రైతాంగం అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకని కేంద్ర పాలకులు రైతులను నిందించడం మానుకోవాలి, రైతుల మీద దుష్ప్రచారం మానుకోవాలి, చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధపడాలి. లేకపోతే ఇది కేవలం రైతుల సమస్య అని చెప్పేసి కొట్టివేయకుండా దేశంలో 130 కోట్ల మంది ప్రజలు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మికవర్గం సమ్మె చేసింది, ఆ సమ్మెలో తమ సమస్యలతో పాటు రైతాంగం సమస్యను కూడా చెప్పింది. రైతాంగం గ్రామీణ బంధుకు పిలుపునిచ్చింది, సాధారణ ప్రజలు కూడా సహకరించారు. ఈ సహకారం మరింత పెరగాల్సినటువంటి సమయం ఇది. ఇది రైతుల సమస్య కాదు, మొత్తం ప్రజల సమస్య, మొత్తం దేశం సమస్య అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రైతు లేకుంటే దేశం లేదు, రైతు అన్నం పెట్టకపోతే దేశం ఒక అడుగు ముందుకు కదలదు. అందుకని దేశ ప్రజలందరూ కదలాల్సినటువంటి సమయం ఇది.